Hi, hello, welcome to Socialpost Legal TV. This is Sirtaj, Valamantu Patu High Court Advocate from Kunyayavadi, Gopala Krishna Kalanidhi Garunaru, and from Mart Ready, Law Group to Different Subjects to Telskunda. Love relationship ఇవి చాలా కామన్ గా వినిపిస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా కూడా మనం ఒక ఇది చూసామంటే వైఫ్ ని స్క్రూ డ్రైవర్ తో పొడిచి చంపేశారు అనేది. సో ఇట్లా అంటే చాలా కామన్ గా మనకు వినిపిస్తున్నాయి సార్, మ్యారిటల్ స్టేటస్ లో ఉన్న వాళ్ళు ఇట్లా చంపేసుకోవడం కానివ్వండి, లేకపోతే రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు ఇట్లా చంపేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటారు? సో ఒకవేళ వాళ్ళకి బాగాలేదు అంటే డివోర్స్ దాకా వెళ్ళలేకపోతున్నారు ఎందుకు, కౌన్సిలింగ్ ద్వారా ఏమైనా చేయొచ్చా, అట్ ద సేమ్ టైం ఇట్లా చేస్తే వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడతాయి సార్? లవ్ అఫేర్స్ కానీ ఏ అఫేర్ అయినా కానీ స్క్రూ డ్రైవర్ తీసుకొని పొడవని, కత్తితో పొడవని, గొడ్డలతో చంపేయని, ఏమైనా కానీ సింపుల్ అఫెన్స్ ఈజ్ మర్డర్. 302 ఐపీసీ అట్రాక్ట్ అవుతుంది మర్డర్కి. ఆ మర్డర్ కనుక ప్రూవ్ అయితే వాడికి పడే శిక్ష డెత్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ డెత్ సెంటెన్స్. ఓకే, హూ ఎవర్ కమిట్స్ ఎ మర్డర్ షెల్ బి పనిష్డ్ విత్ డెత్ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఓకే, సో ఇది వాడి పనిష్మెంట్. అది ఏ ఎఫ్ఐఆర్లో ఎవరు ఎందుకు చేశారంటే అప్రస్తుతం. అది లవ్ చేసుకొని లవ్ ఫెయిల్ అయితే కొట్టాడా, డబ్బులు తీసుకొని డబ్బులు చంపేశాడా, అవన్నీ కాదు. ఒకడు మర్డర్ చేశాడా లేదా, మర్డర్ చేస్తే మర్డర్కి పనిష్మెంట్ ఉంది. సో రిలేషన్షిప్తో అవసరం లేదు, మర్డర్ చేస్తే రైట్గా ఒకటే ఒకటే ఐదర్ లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ అయినా లేకపోతే హ్యాంగింగ్ అయినా. ఈ రెండు పనిష్మెంట్స్ ఉంటాయి. ఒకవేళ ఇవి కాకుండా ఇంకా కాంపెన్సేషన్ కూడా ఉంటుంది. ఓకే, హెవీ కాంపెన్సేషన్. ఆ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ విక్టిమ్కి కాంపెన్సేషన్ ఇప్పిస్తారు. ఓకే, 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు అట్లా కాంపెన్సేషన్ కూడా పే వాళ్ళ ఆర్థిక స్థాయిని బట్టి కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ అంటే అటెంప్ట్ టు మర్డర్ సిట్యుయేషన్స్లో అప్పుడు ఎట్లా పడతాయి సార్ శిక్షలు? అటెంప్ట్ టు మర్డర్ అంటే ఏం లేదు. ఆ అటెంప్ట్ ఎలా ఉండాలంటే జస్ట్ 1 డిగ్రీ కనుక కరెక్ట్గా షార్ట్ చేస్తే వాడు చచ్చిపోతాడు. సపోజ్ తుపాకి పెట్టారు, నేను పేల్చా రివాల్వర్తో పేల్చా, ఆ రివాల్వర్లో పేల్చే గుండు పోయి కరెక్ట్ గుండె ఎక్కడుందో గుండె కాకుండా పక్కన 2 సెంటీమీటర్లు పక్కన తగిలింది, పక్కన తగిలింది, అది అటెంప్ట్ టు మర్డర్. అదే కనుక 2 సెంటీమీటర్లు రైట్ సైడ్ తగిలి ఉంటే వాడు చచ్చిపోయింటే వాడు, అంటే అంత నేరో ఎస్కేప్ ఉండాలి డెత్కి. అంటే ఇప్పుడు అది కాకుండా ఇంకేమైనా లేకపోతే చేతికి తగలడము అట్లా జరిగితే అది అటెంప్ట్ మర్డర్ కింద అటెంప్ట్ టు మర్డర్ అంటే వాడు చచ్చిపోవాలి. ఆ అటెంప్ట్ తోటి వాడు చచ్చిపోవాల్సిన వాడు స్లైట్ దీంట్లో బతికిపోయాడు. ఓకే, స్లైట్ బతికాడు. అదే నువ్వు చేయి మీద కొట్టావో కాలు మీద కొట్టావు, కాలు మీద కొడితే వాడు సావడు. మహా అయితే కాళ్ళలో గుండు గుచ్చుకుంటుంది, వాడు పోతాడు గుండు దించేసుకుంటాడు, 20 రోజుల ట్రీట్మెంట్ తర్వాత మామూలు అయిపోతాడు. అది అటెంప్ట్ మర్డర్ కాదు. అటెంప్ట్ మర్డర్ అంటే తల మీద కొట్టాడు, ఇనుప రాడ్ తీసుకుని తల మీద పగిలి కొట్టాడు, తల పగిలింది, 20 కుట్లు పడ్డాయి. వాడు ఒక 3 నెలలు హాస్పిటల్లో ఉన్నాడు, ఇన్ఫెక్షన్స్ అవి ఇవి అన్నీ వస్తాయి. అలాంటప్పుడు ఏమాత్రం మనం అజాగ్రత్తగా ఉన్నా వాడు చచ్చిపోతాడు. అంటే డబ్బులు కనుక మనం సరిగ్గా ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకోకపోతే వాడు గ్యారంటీగా చచ్చిపోతాడు. సో గ్యారంటీ డెత్ ఉంది అంటే ఫ్యూచర్లో అది అటెంప్ట్ మర్డర్. సో అటెంప్ట్ మర్డర్ కింద ఎట్లాంటి శిక్షలు ఉంటాయి సార్? సేమ్ పనిష్మెంట్, సేమ్ డెత్ సెంటెన్స్ అయినా 10 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్. 10 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్.